ఛానల్ చూడండి. బ్రో, ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు? ఓపెన్ యువర్ మౌత్. లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నమస్తే, విలేజ్ వ్యాన్ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. వాట్ కెన్ బి ఎ వర్డ్ దట్ ద డాటర్ కెన్ సే టు ద డాడ్ విచ్ ఇస్ సెక్షువల్ అండ్ ఆల్సో ఫాదర్ డాటర్ అఫెక్షన్? ప్రణీత్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రణీత్ ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో మారుమోగిపోతుంది. మంచి పని చేసి కాదు, చెత్త పని చేసి. సో ప్రణీత్ చేసిన పని ఏంటి? అలా చేయడాన్ని ఏమంటారు? అది సమాజానికి ఎంతవరకు ఉపయోగం? ఆయన చేసిన దాంట్లో ఉన్న తప్పులేంటి? ఇవన్నీ కూడాను తెలుసుకునే ముందు అసలు రోస్టింగ్ ఏంటి ముందు తెలుసుకోవాలి. రోస్టింగ్ అంటే విమర్శ. భారతదేశంలో రోస్టింగ్ చేస్తున్న ఛానల్లో టాప్, భారతదేశంలోనే ఎక్కువగా వీక్షిస్తున్న ఛానల్లో టాప్ 5 టాప్ 10లో కూడాను రోస్టింగ్ ఛానల్సే ఉన్నాయి. అంటే విమర్శిస్తున్న వారిని ఎక్కువగా చూడటం వలన రోస్టర్స్ పెరుగుతున్నారు. అయితే ఏది విమర్శ? దీని మీద ఒక ఉదాహరణ. అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడితే ఎదురుగా ఉన్న నెహ్రూ, ఆపోజిట్గా ఉండే నెహ్రూ కూడాను తమ సభ్యుల్ని శాంతింపజేసి అటల్ బిహారీ వాజ్పేయి చెప్పిన మాటని జాగ్రత్తగా వినేవాళ్ళంట. ఎందుకు అలా వినేవాళ్ళంటే వాజ్పేయి చెప్పిన మాటలు, విమర్శలు అంత నిర్మాణాత్మకంగా ఉండేవి, తమ తప్పుల్ని సరిదిద్దుకునేలా ఉండాలి. విమర్శ అనేది అలా ఉండాలి. కానీ రోస్టింగ్ పేరుతో ఇప్పుడు విచ్చలవిడి కామెడీ, డార్క్ కామెడీ, అసభ్యకరమైన మాటలు, సంస్కారం లేని మాటలు, సంస్కారహీనమైన మాటలు, ఇలా చాలా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అయితే చాలామందికి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలామందికి ఏది పడితే అది మాట్లాడితే పాపులారిటీ వచ్చేస్తుంది, మరి మాకెలా వస్తుంది, మేము కూడా పాపులర్ అవ్వాలి కదా అని చాలామంది అనుకుంటున్నారు. సరే, పాపులారిటీ అంటే ఏంటి? మీరు ఎలా పాపులర్ అవ్వాలనుకుంటున్నారు? పిచ్చి పిచ్చి మాట్లాడటం ఉన్నా, అసభ్యకరమైన మాట్లాడటం ఉన్నా, తిట్టడం ఉన్నా, ఎదుటి వ్యక్తిని దూషించడం ఉన్నా, ఏది పడితే అది మాట్లాడటం ఉన్నా చాలామంది పాపులర్ అయిపోతున్నారు. మీరు అలాగే అవ్వాలనుకుంటున్నారా? ప్రపంచం మిమ్మల్ని అలాగే గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారా? లేకుంటే మీరు అత్యున్నతమైనటువంటి ప్రవర్తన వల్ల కానీ, మీరు చెప్పే గొప్ప మాటల వల్ల కానీ, మీ నోటి నుంచి వచ్చే చాలా విలువైన మాటల వల్ల కానీ మీరు పాపులర్ అవ్వాలనుకుంటున్నారా? అలాగే మీరు చేసే గొప్ప పనుల వల్ల పాపులర్ అవ్వాలనుకుంటున్నారా? అది ముందు మీరు డిసైడ్ చేసుకోండి. మొదటిదాన్ని మీరు డిసైడ్ చేసుకుంటే ప్రపంచం మిమ్మల్ని అలాగే గుర్తుపెట్టుకుంటుంది. రెండోదాన్ని డిసైడ్ చేసుకుంటే ప్రపంచం మిమ్మల్ని అలానే గుర్తుపెట్టుకుంటుంది. అయితే ప్రపంచం ముందుకు మీరు చెత్తగా కనిపించాలా, గొప్ప వ్యక్తిగా కనిపించాలా అన్నది మీరే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఎలాగైనా పాపులర్ అయిపోవచ్చు, ఇక్కడ ఎవడి ప్లాట్ఫామ్ వాడితే. కానీ దానివల్ల మీరు ఈ సమాజానికి ఏం మిగిల్చిపోతున్నారు? మీ తల్లిదండ్రులకి మీరు ఏం పేరు తీసుకురావాలనుకుంటున్నారు? మీ బిడ్డలకి మీరు ఎలాంటి తండ్రిగా నిలబడాలనుకుంటున్నారు? ఎలాంటి తల్లిగా నిలబడాలనుకుంటున్నారు? ఇవన్నీ మీరు ఆలోచించుకొని పాపులర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక ప్రణీత్ చేసింది ఏంటంటే ఎక్కడో విదేశాల్లో ఒక వీడియోని తీసుకున్నాడు. ఆ వీడియోలో ఏముందంటే తండ్రి కూతురు లాంటి ఇద్దరు. దాంట్లో ఏముంది, చిన్న వీడియో, నాకే గనక కూతురు ఉంటే అంటూ ఒక బెల్ట్ తీసుకున్నాడు తండ్రి. పాప భయంగా చూస్తున్నప్పుడు ఆ బెల్ట్ని ఊయలాగా చేసి పాపని ఊపాడు. ఇది ఆ కంటెంట్. దాని గురించి ప్రణీత్తో సహా మరికొంతమంది లైవ్ వీడియో కాల్ మాట్లాడుతూ అత్యంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడారు. ఆ బెల్ట్ ఎందుకు తీశాడో, ఇంకేం చేస్తాడో, వీడియో అయిన తర్వాత ఏం చేస్తాడో, తండ్రి కూతుళ్ళ బంధం ఏంటో, తర్వాత ఏం జరుగుద్దో అంటూ ఏది పడితే అది మాట్లాడారు. ఆ మాటలు మీరు ఒకసారి వినండి. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. వాట్ కెన్ బి ఎ వర్డ్ దట్ ద డాటర్ కెన్ సే టు ద డాడ్ విచ్ ఇస్ సెక్షువల్ అండ్ ఆల్సో ఫాదర్ డాటర్ అఫెక్షన్? బ్రో, ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు? ఓపెన్ యువర్ మౌత్. లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. సో ఇలా మాట్లాడారు. నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను, కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటూ దిస్. ప్రణీత్ వాళ్ళ తల్లిదండ్రుల గురించి అంటాం. ప్రణీత్ తండ్రి అరుణ్ కుమార్ ఐఏఎస్ అధికారి, తల్లి ఎంఏ సైకాలజీ చేసి యునెస్కో తరపున పిల్లల హక్కుల గురించి పనిచేస్తున్నారు. అటువంటి తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డ, తమ బిడ్డ ఏం చేస్తున్నారో కూడాను వాళ్ళు గమనించాలి. ఇంతవరకు మనకి అరుణ్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు కూడాను చాలామందికి తెలియదు, కానీ ప్రణీత్ చేసిన పని వల్ల వాళ్ళ తల్లిదండ్రుల గురించి అందరూ తెలుసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడాను ఇదే పాపులారిటీ, ఇటువంటి పాపులారిటీయే కోరుకుంటున్నారా? అంటే ఒక ఐఏఎస్ అధికారిగా, సమాజ సేవకునిగా
తాను చేసే పనుల కంటే తన కుమారుడు చేసే పనికిరాని పని వల్ల మొత్తానికి ఎలాగో ఒకలాగా నాకు పాపులారిటీ వచ్చిందని ఆయన ఫీల్ అవుతున్నారా? ఒకవేళ ఆయన అలాగే ఫీల్ అయితే మీ బిడ్డ ఎలా బతుకుతున్నాడో, మీరు ఎలా ఉంటున్నారో, మీ బిడ్డ ఇలా అవ్వడానికి కారణం ఎవరు అన్నది మీకే వదిలేయచ్చు. లేదు, నేను అలాంటి పాపులారిటీ కోరుకోవడం లేదు, ఒక ఐఏఎస్ అధికారిగా నేను సమాజాన్ని బాగు చేయాలని ఈ లక్ష్యంతో ఇక్కడికి వచ్చాను అని మీరు అనుకుంటే మీ బిడ్డ చేసింది ఏమిటో మీరు గమనించండి. గతంలో మీరు ఒకసారి మాట్లాడారు, ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలో మీరు మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, నా బిడ్డ చాలా గొప్పవాడు, నా మీద కొంచెం కూడా ఆధారపడ్డు, మీరు నాకేమీ ఇవ్వద్దు, మీరు నాకు జన్మనిచ్చారు చాలు, నేను ఇండివిజువల్గానే బతుకుతాను అని చెప్పేసి అన్నాడు. మీరు దాని గురించి చాలా గొప్పగా చెప్పాడు. అండ్ ఎస్పెషల్లీ మై యంగర్ సన్, ఈ డజంట్ టేక్ ఎ సింగిల్ రూపీ ఫ్రమ్ మీ, నా లైఫ్ నాది, నాకు మీరు ఏమి ఇవ్వద్దు. సో ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న పిల్లలు, మేబీ ఐఎమ్ ద వీ హ్యావ్ దట్ రేర్ ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ పేరెంట్స్. ఛానల్స్ చూడండి, దట్ రియలీ క్రియేటింగ్ సమ్ గుడ్ కంటెంట్ అండ్ ఛానల్స్ చూడండి దట్ రియలీ క్రియేటింగ్ సమ్ గుడ్ కంటెంట్ అండ్ అంటే ఇండివిజువల్గా బతకడం అంటే ఏంటి? బిన్ లాడెన్ కూడా ఇండివిజువల్గా బతుకుతానని చెప్పేసి ప్రపంచాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు, ఎంతో మందిని పొట్టను పెట్టుకున్నాడు, అది ఇండివిజువల్గా బతకడమే. సో మీ బిడ్డ కూడా ఇండివిజువల్గా ఇలాగే బతకాలని మీరు కోరుకుంటున్నారా? మీరు దానికి తోడు కంటెంట్ చూడండి, చాలా బాగుందన్నారు. ఇలాంటి కంటెంట్ నా మీరు ప్రోత్సహించేది. ఇప్పుడు ఆమె క్యారెక్టర్ ఏంటి అని మీకు డౌట్ వచ్చింది అనుకో, మీకు టీషర్ట్ మీద రాశారు బ్రో, ఈ కళ్ళు అక్కడికి వెళ్తాయి, నాకు తెలుసు. మీ బిడ్డ ఎటువంటి విమర్శలు చేస్తున్నాడు, ఎలాంటి విమర్శలు చేస్తున్నాడు, దానివల్ల అతని కెరీర్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అతని వ్యక్తిగా సమాజంలో ఏ స్థాయిని పొందుతున్నాడు, ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం మీకు ఉంది కదా. మీరు ఒకసారి చూసుకోవాలి. మీ రివ్యూ చూసి మా పేరెంట్స్ని థ్యాంక్ యూ సినిమా పట్టుకెళ్ళాం. సినిమా అయిపోయేసరికి వాళ్ళ మనసు విరిగిపోయి కార్డియాక్ అరెస్ట్ చనిపోయారు. వాళ్ళ కోట్ల ఆస్తి నాకే దక్కింది. నేను ఆ డబ్బులన్నింటినీ వాడుకొని నా ప్యాషన్ ఫాలో అయ్యి ఈరోజు ఒక లక్షాధికారిని అయ్యాను. చిన్నపిల్లల తల్లిదండ్రులకి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ బిడ్డ వీడియోలు, మీ చిన్నపిల్లల వీడియోలు మీరు ఎలా పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు మీరు కొంచెం గమనించండి. సమాజం అప్పట్లా లేదు, సోషల్ మీడియా పెరిగింది, దాని విస్తృతి పెరిగింది, కాబట్టి దాన్ని తనకు నచ్చిన విధంగా మార్చుకుంటున్నారు. కాబట్టి మీ పిల్లల వీడియోలు ఏమవుతున్నాయో మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి, అన్ని పెట్టేయకండి. మీ సంపద, మీ పిల్లలు, మీ సంతోషం మీ దగ్గరే ఉంచుకోండి. ఇది బాధాకరమైన విషయం, ఎందుకంటే సోషల్ మీడియాలో అందరూ తమ పిల్లల్ని చూసి మీ పిల్లలు చాలా బాగున్నారు, చక్కగా యాక్టివ్గా ఉన్నారు, చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు అంటే మనకు సంతోషమే. కానీ అదే సమాజంలో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారని మీ విషయం మీరు మర్చిపోకండి, కొంచెం గమనించండి. గమనించి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు మీరే నిర్ణయం తీసుకోండి. ఓకే, ఇక ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్కి చేతులెత్తి మొక్కాలి. ఫస్ట్ ఈ అంశాన్ని లేవనెత్తింది సాయిధరమ్ తేజ్. అతను ఆ వీడియో చూసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ చెప్పాడు, సమాజాన్ని ఉద్దేశించి కూడా చెప్పాడు, మీ చిన్నపిల్లల విషయంలో మీరు ఆలోచించండి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకండి, అలాగే ప్రభుత్వాలు కూడా ఇలాంటి వ్యక్తుల గురించి మీరు కొంచెం ఆలోచించండి, కఠిన చర్యలు తీసుకోండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి అంటూ పెట్టారు. దానికి వెంటనే మంచు మనోజ్ కూడా స్పందించాడు, అలాగే చాలామంది ఖుష్బు వంటి చాలామంది దేశవ్యాప్తంగా చాలామంది స్పందించారు. ఒక సెలబ్రిటీ చెప్పిన మాటకి, అదే ఎవరో ఒక వ్యక్తి చెప్పిన మాటకైతే ఎంత విలువ ఉండదు, ఒక సెలబ్రిటీ చెప్పిన మాటని ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి సెలబ్రిటీలు కూడా మీరు చేస్తున్న పనులు నాతోనే సమాజం మారిపోతుందా అని ఆలోచించకండి. సమాజంలో ఇంత చైతన్యం తెచ్చింది, ఈ అంశంపై ఇంత చైతన్యం తెచ్చింది ఒక వ్యక్తి మాట్లాడిన మాట, ఒక వ్యక్తి చేసిన ట్వీట్, సాయిధరమ్ పెట్టిన ట్వీట్ సమాజంలో ఇంత మార్పు, ఇంత చర్చకు కారణమైంది. కాబట్టి సెలబ్రిటీలు కూడా దయచేసి మీరు ఏ విషయమైనా మాట్లాడుతున్నప్పుడు అది మంచైనా చెడైనా సమాజంపై చూపించే ప్రభావం ఏంటన్నది మీరు ఒకసారి ఆలోచించండి. అలా ఆలోచించి మీరు మాట్లాడే ప్రతి మాటను అంచనా వేసుకొని మీరు మాట్లాడండి. సమాజానికి మంచి చేసి మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు వేసే ప్రతి అడుగు సమాజంలో చాలామంది వ్యక్తులు గమనిస్తుంటారు, చాలామంది ప్రభావితం అవుతుంటారు. కాబట్టి మీరు మంచి చేస్తుంటే సమాజం మంచి వైపు వెళ్తుంది, మీరు చెడుగా ప్రయత్నిస్తే సమాజం చెడు అడుగులు వేస్తుంది. కాబట్టి సెలబ్రిటీలు మీ మాటలు చాలామంది వింటారు, కాబట్టి మీరు మరికొన్ని ముందడుగులు వేయాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. I'm going from stream to jail after this conversation with Praneeth and DNR bro. Point manaku ardham gaadaniki literally Suresh mooti meda react avutu maa statements vesamo adoka real cute father daughter relationship in anukuntunnaru, but it was originally meant to be a dark comedy based reel. Aa setup ni base chesukoni mee vesina jokes ni people are wrongly projecting it as meem oka real father-daughter relationship with a sexual exercise.